ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఇవాళ ఉదయం వచ్చిన సంకేతాలు బట్టి చూస్తే మేబీ అట్లీస్ట్ 95-100 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్ అటు నిఫ్టీ ఓపెన్ అవ్వాల్సి ఉండేది. ఎందుకంటే నిన్న చాలా స్ట్రాంగ్ గా మనకి అమెరికన్ మార్కెట్స్ పతనం అవ్వడం మనం చూసాం. ఆల్మోస్ట్ 2-2.5% దాకా డౌ జోన్స్ అండ్ నాస్డాక్ పతనం అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా బలహీనంగా ఉండేది ఇవాళ ఉదయం. ఎందుకంటే వరుసగా నాలుగోసారి కూడా యుఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచింది మరో 0.5% మేర. వచ్చే సంవత్సరంలో కూడా జీడిపి ప్రిడిక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త నిరుత్సాహంగా నిస్తేజంగానే ఉన్నాయి. బట్ ఇవన్నీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించి అటు అమెరికన్ మార్కెట్స్ పతనం దిశగా అడుగులు వేయించాయి. అటు ఏషియన్ మార్కెట్స్ కూడా వీక్ ట్రెండ్ ఉండేది. కాబట్టి మన మార్కెట్స్ మాత్రం ఏ అంశాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. వరుసగా ఏడో రోజు కూడా నిన్న ర్యాలీ చేశాయి. ఇవాళ కొద్దిగా అయితే బ్రేక్ పడింది. మేబీ లాస్ట్ 15-20 మినిట్స్ వరకు ఆ లాసులు మొత్తం రికవరీ పాజిటివ్ లోకి వస్తుందా అన్నంత ఇది కూడా మనకు కనిపించింది. 10,923 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. ఓ దశలో 10,945 దాకా 948-950 దాకా ఇవాళ వచ్చింది. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఒక 20-25 పాయింట్స్ దాకా అయితే రివర్స్ అయింది. బట్ ఓవరాల్ గా వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ మన మార్కెట్స్ బెటర్ పర్ఫార్మింగ్ వికెట్ మీద ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఇవాళ గెయిన్స్ ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు పాజిటివ్ గా ఆల్మోస్ట్ 0.25% గెయిన్స్ తో కొనసాగుతున్నాయి. ఆటో మీడియా ఫార్మా రంగ కౌంటర్స్ లో కొనుగోళ్ల మద్దతు మనకు కొద్దిగా గొప్ప కనిపిస్తుంది. వీక్ అవుతున్న వాటిలో ఫిన్సర్వ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్, మెటల్ రంగ కౌంటర్స్ ఉన్నాయి. ఇక గెయినర్స్ విషయానికి వస్తే కొద్దిగా లిక్విడిటీ ఇష్యూస్ తో ఇబ్బందులు పడుతూ ఇంతకాలం ఇబ్బందులు పడుతూ వచ్చిన హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ కొనసాగుతూనే ఉంది. ఫర్ మ్యాటర్ గ్రూప్ ఫైనాన్స్ ఇవాళ 5% దాకా పెరిగింది. ఐబీ హౌసింగ్ 3% దాకా పెరిగింది. డిహెచ్ఎఫ్ఎల్ 6% దాకా గెయిన్స్ చూస్తున్నాము. ఇదే క్రెడిట్ స్పేస్ లో ఉన్న ఉజ్జీవన్ ఫైనాన్స్ 8% దాకా, సాటిన్ క్రెడిట్ కేర్ 17% దాకా లాభపడింది. సో మొత్తానికి ఏవైతే లాభాల్లో ఉన్నాయో అవన్నీ కూడా లిక్విడిటీతో ముడిపడినవి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాలతో ముడిపడిన కంపెనీస్ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. వీక్ అవుతున్న వాటిలో కొద్దిగా బంధన్ బ్యాంక్ 3% దాకా నష్టపోయింది. డాబర్, మ్యారికో, ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. నాల్కో మెటల్ ప్యాక్ లో 4% దాకా ఇవాళ పడింది. అదే మేజర్ లూజర్ మెటల్ ఇండెక్స్ లో. నాటకోలో కూడా 3% దాకా నష్టాలు చూస్తున్నాం. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్ అన్లీ సెలండి అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో కొద్దిగా డీకప్లింగ్ అయినట్టే కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 మంత్స్ లోలో 2011 తర్వాత మళ్ళీ ఈ స్థాయి పతనాన్ని మనకి యుఎస్ మార్కెట్స్ లో చూస్తున్నాం. ఫ్యాంగ్ స్టాక్స్ వీక్ అయిపోతున్నాయి. సో మొత్తానికి నెక్స్ట్ ఇయర్ మేబీ 2019 లో యుఎస్ లో కొద్ది గొప్ప రేషన్ హిట్ అవుతుందేమో అన్న అంచనాలు ఆందోళనలు ఉన్నాయి. బట్ అవేవి పట్టించుకోవట్లేదు మన మార్కెట్స్. స్టిల్ బయింగ్ స్ప్రీ లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 10,900 పాయింట్ల మార్కులు దాటి 11,000 దిశగా వెళ్లే ప్రయత్నం అంటూ జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలి మనం, ఎక్కడైనా పాస్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సో ఒకటే అండి, మనకి ఫెడ్ రేట్స్ పెంచినా కూడా మనకి 0.25 బేసిస్ పాయింట్స్ పెంచినా కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ స్టాన్స్ చూసుకుంటే కొద్దిగా డోవిష్ స్టాన్స్ లోకి వెళ్లారండి. ఇన్స్టెడ్ ఆఫ్ 3, 2 రేట్ హైక్స్ మాత్రమే ఉండబోతున్నాయని చిన్న న్యూస్ ఇచ్చారు. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే కొద్దిగా ఆల్మోస్ట్ కొద్దిగా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఆ ఫ్లైట్ టు సేఫ్టీ అనేది జరుగుతుంది. మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ ద సేమ్ టైం ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా ఉన్న ఆపర్చునిటీస్ ని మనకి ఫండ్ సైడ్ ఎఫ్ఐఎస్ ఏవైతే ఉన్నారో దే డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అండి. సో ఆబ్వియస్ గా మనకి వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్. అండ్ ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఇలా ర్యాలీ అవుతున్నాయి అని అంటే ఒకటేంటంటే మనకి మాక్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయిల్ కానివ్వండి అండ్ రూపీ, ఇన్ఫాక్ట్ రూపీ కూడా చాలా స్ట్రెంగ్ అయిందండి. అండ్ దాంతోపాటు ఈల్డ్స్ కూడా మనం బాండ్ ఈల్డ్స్ ఏదైతే అనుకుంటామో బాండ్ ఈల్డ్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయని ఆల్మోస్ట్ 7.2 వరకు వచ్చాయి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం బాండ్ ఈల్డ్స్ వర్ వే హైయర్ అండి. ఒక 2 మంత్స్ బ్యాక్ సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్లీ ఇన్వర్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ మార్కెట్స్ లో చూసుకుంటే వాళ్ళ బాండ్ ఈల్డ్స్ అనేది ఇన్వర్టెడ్ మోడ్ లో ఉన్నాయండి. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుందండి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అండ్ ఎస్పెషల్లీ మనకి లిక్విడిటీ ఇష్యూస్ ఇంతవరకు ఏదైతే చూసామో కొద్దిగా ఈజ్ ఆఫ్ అవుతూ వస్తుందండి సిచ్యువేషన్. సేమ్ కైండ్ ఆఫ్ మనం దానికి రియాక్షన్ మనకి దానికి సీక్వెన్షియల్లీ మనకి కన్సిక్వెంట్లీ ఆ రియాక్షన్ మొత్తం మనం డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి, ఇండియా బుల్స్ కానివ్వండి, ఈ ఏదైతే ఈ లిక్విడిటీ ఇష్యూస్ కి రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయో వాటన్నింటిలో కూడా మనం పాజిటివిటీ చూస్తున్నామండి. దాంతోపాటు ఈ రీక్యాపిటలైజేషన్ కూడా కొద్దిగా పెండింగ్ గా ఉందండి. ఆల్మోస్ట్ అండర్ 52,000 crores పిఎస్యూ బ్యాంక్స్ లో ఇన్ఫ్యూస్ చేస్తామని ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఇట్సెల్ఫ్ అండి. ఈ రోజు కూడా రేపు కూడా చిన్న అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇవన్నీ చూసుకుంటే వీఆర్ అనే పాజిటివ్ నాట్ డెఫినెట్లీ బోత్ ఇన్ మైక్రో పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మైక్రో పాయింట్ ఆఫ్ వ్యూ లో కంపెనీ స్పెసిఫిక్ గా మనం మాట్లాడుతూనే ఉంటామండి. ఆల్మోస్ట్ క్యాపెక్స్ సైకిల్ రికవరీ ఇవన్నీ మనకి పాజిటివ్ గానే కనబడుతున్నాయి. జస్ట్ దాట్ యూ నో ఇట్స్ ఒక 1 or 2 quarters ఇష్యూ అండి. ఐ విల్ సీ అండర్ 12-15% అర్నింగ్స్ గ్రోత్ విచ్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్. సో అట్ ద సేమ్ టైమ్ వాల్యుయేషన్స్ కూడా మంచి అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ వన్ షుడ్ అటెంప్ట్ అండి అక్యుమిలేట్ చేస్తూ
వెళ్ళాలండి. ఎవ్రీ డిప్ ని కూడా యూజ్ చేసుకోవాలనేది నా సజెషన్. ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ సెక్టార్ దట్ దే వాంట్ టు కీప్ ఇన్ రాడార్? సో మనం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడామండి నిన్న, ఎస్పెషల్లీ సద్భావ్ కానివ్వండి, దిలీప్ బిల్ ఖాన్ కానివ్వండి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఆర్డర్ బుక్ ఉంది, ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగలేదు అని కొద్దిగా ఆ ఇష్యూస్ లో బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఇష్యూస్ మనకి అక్కడ కూడా ఆర్బీఐతో లింక్ అయింది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాపెక్స్ క్యాపిటల్ గూడ్స్ వైపు కూడా చూడమని చెప్తానండి నేను. ఎందుకంటే ఈ క్యాపెక్స్ రికవరీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వైపు కనబడుతుందండి, అండ్ దాని తర్వాత మనకి క్యాపిటల్ గూడ్స్ లో ఫాలోడ్ బై మ్యానుఫాక్చరింగ్ సెక్టర్. ఈ యాంగిల్ లో చూసుకుంటే ఐ థింక్ క్యాపిటల్ గూడ్స్ లో మంచి స్టాక్స్ పిక్ చేయమని చెప్తానండి. ఐ డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ రికమెండేషన్ యాజ్ ఆఫ్ నౌ, కాకపోతే ఏంటంటే ఐ థింక్ క్యాపిటల్ గూడ్స్ లో మంచి ఆపర్చునిటీస్ చూడమని చెప్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఫుట్వేర్ లో కూడా చూసుకోవాలండి. అపార్ట్ ఫ్రమ్ మిర్జా ఐ థింక్ రిలాక్సో కానివ్వండి, బాటా కానివ్వండి, దే ఆర్ లుకింగ్ వాల్యుయేషన్ వైజ్ గా దే ఆర్ ట్రేడింగ్ వే అహెడ్ అయినా కూడా ఆపర్చునిటీ సైజ్ చూసుకుంటే ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ బెట్ అండి. ఐ థింక్ వన్ షుడ్ ట్రై రిలాక్సో ఆర్ బాటా ఇన్ ఎస్ఐబి మోడ్ అనేది నా ఒపీనియన్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఒక దశలో 10,950 లెవెల్ దాకా రికవర్ అయింది లోయర్ లెవెల్స్ నుంచి, ఆల్మోస్ట్ 880 లెవెల్స్ నుంచి అంటే 70 పాయింట్స్ మీద రికవరీ కనిపించింది. బట్ మళ్ళీ కొద్దిగా డిప్ చూస్తున్నాము. ఏ లెవెల్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా కీలకంగా ఉంది? ఎందుకంటే వరుసగా 7 రోజుల పాటు ర్యాలీ తర్వాత ఇవాళ కొద్దిగా వీక్నెస్ మార్కెట్స్ లో ఎగ్జిబిట్ అవుతోంది. మార్కెట్ ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ బాగా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవడం మనం చూస్తున్నాము. మార్కెట్ లాస్ట్ 7 రోజులుగా అప్ ట్రెండ్ తర్వాత ఇంచు చూపించి మనకి 11,000 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో ఒక స్వల్ప కన్సాలిడేషన్ అనేది నాచురల్ గా ఒక హెల్తీ కరెక్షన్ రావాలి కాబట్టి ఆ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఓవరాల్ గా మనకి ఎక్స్టర్నల్ లో చాలా ఈవెంట్స్ ఉన్నప్పటికీను మార్కెట్ లాస్ట్ 1 వీక్ గా ఇంత బౌన్స్ బ్యాక్ బయింగ్ సపోర్ట్ తోటి రావడము అలాగే 11,000 దగ్గర కూడా మార్కెట్ నిలకడగా ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా అక్యుములేషన్ స్ప్రీ లో ఉన్నట్టు అర్థం. దాని అర్థం వాళ్ళు రాబోయే ఈవెంట్స్ ని పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ గా తీసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ ఇంత బాగా స్ట్రాంగ్ గా రికవరీ కాబోతుంది కాబట్టి రాబోయే ఈవెంట్స్ ని కూడా ఒక పాజిటివ్ గా రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తోంది, డిస్కౌంట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సో కాబట్టి మార్కెట్ లో లాంగ్ పొజిషన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తున్నాము లాస్ట్ 2-3 రోజులుగా 27,000 స్థాయి దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ కూడా అవడం చూస్తున్నాం కాబట్టి మార్కెట్ కొంచెం బ్యాంక్ స్టాక్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ లో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది వచ్చింది, ఒక 5-7% వరకు ఒక ర్యాలీ కూడా రావడం మనం చూస్తున్నాం. సో ఈ 2 రోజుల మూవ్మెంట్ చూస్తుంటే కనుక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇందులో మనకి క్యాన్ఫిన్ హోమ్స్ మనకి హై నుంచి బాగా కంటిన్యూస్ గా పడుతూ లాస్ట్ 1 మంత్ గా బాగా కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్ గా రివర్సల్ అవుతుంది, ఫండమెంటల్ గానే బాగా లోయెస్ట్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్ కాబట్టి క్యాన్ఫిన్ హోమ్స్ తీసుకోవచ్చు. అలాగే మీడియా స్టాక్స్ కూడా ఈ మధ్య 2-3 రోజులుగా కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఇందులో మనకి TV18 బ్రాడ్కాస్ట్ చూస్తే కనుక 70 రూపాయల నుంచి 30-33 రూపాయల వరకు పడి గత 3 ఏళ్లుగా ఉన్న ఒక కనిష్ట స్థాయి దగ్గర సపోర్ట్ తీసుకొని లాంగ్ టర్మ్ మద్దతు తీసుకొని ప్రస్తుతం కొంచెం నిలకడగా ఉంది. TV18 బ్రాడ్కాస్ట్ కూడా ప్రస్తుతం 33 రూపీస్ లో బై చేయొచ్చు ఒక 3-6 మంత్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ 2 రికమెండేషన్స్ TV18 అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ని సుందర్ గారు ఇవ్వడం చూస్తున్నారు. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రవి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నా దగ్గర డిమార్ట్ ఎంఎన్ఎన్ స్టాక్స్ ఉన్నాయండి. నేను తీసుకున్న డిమార్ట్ 10% ప్రాఫిట్ లో ఉంది, కొన్ని లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు చేయమంటారా అండి లేకపోతే ప్రాఫిట్ ఏమన్నా బుక్ చేసుకోవాలా? ఎంఎన్ఎం ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఎంఎన్ఎం 750. రీసెంట్ పర్చేస్ చేశారు 2 స్టాక్స్ ని డిమార్ట్ అండ్ ఎంఎన్ఎం. రెండు మంచి స్ట్రాంగ్ కౌంటర్స్ లో ఉన్నారంటే రెండు వేరియడ్ సెక్టర్స్ నుంచి, ఒకటి ఆటో అయితే ఒకటి మనకి ఎఫ్ఎంసీజీ రంగం అని చెప్పుకోవచ్చు అండి, రిటైల్ రంగం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ 2 స్ట్రాంగ్ స్టాక్స్ లోనే ఉన్నారండి. మీ రెండులో కూడా గుడ్ థింగ్ ఏంటంటే మంచి ప్రాఫిట్ లో కూడా కనబడుతుంది. సో డెఫినెట్లీ 2 కంటిన్యూ చేయమని చెప్తానండి మీకు. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు కూడా ఐ డోంట్ థింక్ ఇవన్నీ ఏంటంటే ప్రాఫిట్ అలా ట్రేడింగ్ చేసే స్టాక్స్ కూడా కాదండి. 2 స్ట్రాంగ్ కౌంటర్స్ గ్రాడ్యువల్ గా మీకు ఆల్మోస్ట్ లైక్ 15-18% వరకు ఆన్ అండ్ ఆవరేజ్ మీకు సిఏజీఆర్ 18% సిఏజీఆర్ మినిమం కనబడుతూ ఉంటుందండి. డెఫినెట్లీ 2 కంటిన్యూ చేయమంటారండి, అవెన్యూ సూపర్ మార్ట్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా. సో మరొక కోటేశ్వరరావు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ తీసుకున్నానండి, ఒక 113-150 లో. ఓకే, ప్రజెంట్ టైమ్ లో పడిపోయింది, అది లాంగ్ టర్మ్ గా తీసుకున్నాను. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అండి? ఏపీఎల్ అపోలో
ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చూస్తే కనుక బాగా టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక కంటిన్యూస్ గా పడుతూ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇంచుమించు 1200 స్థాయి దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ లో మనం స్టాప్ లాస్ కానీ ఎగ్జిట్ అనేది చేయలేము, చెప్పలేము. అఫ్కోర్స్ 1175 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ లోకి ఆల్మోస్ట్ రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో ఒక సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఏమన్నా ఈ లెవెల్లో కొంచెం ఒక టెక్నికల్ ర్యాలీ, ఒక రిలీఫ్ ర్యాలీ బేరిష్ ట్రెండ్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఒక బౌన్స్ బ్యాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం డెట్ కూడా ఉండడం వల్ల ఈ స్టాక్ లో కూడా కొంచెం బాగా కరెక్షన్ వచ్చింది. అంతర్గత ర్యాలీలో చూస్తే కనుక వాల్యుయేషన్స్ అహెడ్ గా ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. మీరు కూడా బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు కాబట్టి టైమింగ్ వీక్ గా ఉండడంతో కొంచెం హై ప్రైస్ లో స్టక్ అయ్యారు. హైదరాబాద్ నుంచి శిల్ప మన కాల్. హలో, అడగండి శిల్ప గారు. బిఈఎల్ డిసెంబర్ ఫ్యూచర్స్ లో 87 కి సెల్ చేశారంటే నా ఉద్దేశం అయితే కవర్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక 80-77 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. అందుకే షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక హై నుంచి బాగా పడిపోయిన స్టాక్ కాబట్టి ఈ లెవెల్ లో పెద్దగా పడుతుంది అనుకోవట్లేదు బిఎల్ ఫర్దర్ గా. పైగా మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది కాబట్టి కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం మీ షార్ట్ పొజిషన్ ని క్లోజ్ చేసేయడం మంచిది. వేదాంత కూడా ఈ లెవెల్లో బై చేయొచ్చండి. ఎందుకంటే లాస్ట్ ఒక 6 మంత్స్ గా చూస్తే కనుక 350 రూపాయల నుంచి 190 రూపాయల వరకు 200 రూపాయల వరకు పడి బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. బాటం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ లెవెల్ లో ఒక మెటల్ ర్యాలీ వచ్చినప్పుడు వేదాంత ఇక్కడ నుంచి ఒక 220-225 వరకు ఒక స్పట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టాప్ లాస్ పెట్టి బై చేయండి. హైదరాబాద్ నుంచి పుష్ప మరొక. హలో, అదే పుష్ప. ప్రైస్ చెప్పండి ఒకసారి. బిఎంఎల్ 650 తీసుకున్నారండి. డెలివరీ తీసుకున్నారా స్టాక్ బిఎంఎల్? 650 బై బిఎంఎల్ 650 అంటే మంచి బై అండి. మీరు ఆల్మోస్ట్ 850 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, మంచి ప్రాఫిట్ లో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే కొద్దిగా పాజిటివ్ గా అయితే లేదండి. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా కొద్దిగా పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టైంలో కొద్దిగా వీకర్ నోట్ లో ఉందని చెప్పుకోవచ్చండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఇచ్చినా కూడా మార్జిన్ ఫ్రంట్ లో కొద్దిగా ఆ ప్రెజర్ అనేది కనబడిందండి. నా సజెషన్ అయితే మీరు మంచి రీసెంట్ ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి ఒక 40% వరకు 40-50% వరకు ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. ఇన్ కేస్ అట్ ద సేమ్ టైం అదే ఆ ప్రాఫిట్స్ కూడా మీరు ఇంకో దగ్గర డిప్లాయ్ చేయాలండి. ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో డిప్లాయ్ చేస్తే ఐ థింక్ యూల్ గెయిన్ బెటర్ అనేది నా ఉద్దేశం అండి. సో పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేయండి బిఎంఎల్ లో అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వైపు చూడమని చెప్తానండి ఫర్ దట్ ప్రాఫిట్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు, కాన్కార్ 677 లో తీసుకున్నారట, 850 షేర్స్ హోల్డర్ ఎగ్జిట్ కంటైనర్ కార్ప్ కాన్కార్. సో కొద్దిగా అదే ప్రైస్ లో ఉందండి. మీరు నా సజెషన్ అయితే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ ఆర్ ఇట్స్ నాట్ ఎ వర్స్ స్టాక్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ కైండ్ ఆఫ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే మీకు గ్రోత్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. అట్లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉంటే యూ గెయిన్ బెటర్ అని నా ఒపీనియన్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్ ఇది, డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉంటుందండి. కాబట్టి గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడుతుంది మీకు లాస్ట్ 3 ఇయర్స్ అని చూసుకుంటే. నా సజెషన్ బీ ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. లైక్ మనం ఇంత పది చెప్పుకుంటామండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ బాగా పాజిటివ్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. కడప నుంచి సత్యమూర్తి మరొక. హడ్కో షేర్స్ 87 లో కొన్నాను సార్, 1 ఇయర్ క్రితం. ఓకే, 2000 షేర్స్ కొన్నాను, 45-47 లో ఉంది. మరి యావరేజ్ చేయడానికి మళ్ళీ ఏమైనా కొనమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? హడ్కో ఇది కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న వచ్చిన స్టాక్ ఇది, బట్ రీసెంట్ ఫాల్ లో 50% కరెక్ట్ అయింది. సో నాట్ ఏ గుడ్ డెసిజన్ అని చెప్తానండి నేను. దట్స్ ఫైన్, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్న తరుణంలో ఐ థింక్ కొద్దిగా మిస్ఫైర్ అయిన స్టాక్స్ లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడున్న దాంట్లో కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదండి, గ్రోత్ పరంగాను అండ్ అట్ ద సేమ్ టైం మార్జిన్స్ ఫ్రంట్ లో చూసుకున్నా కూడా, ప్రాఫిటబిలిటీ యాంగిల్ లో చూసుకున్నా కూడా పెద్ద పాజిటివ్ అయితే కనబడలేదు. అండ్ రికవరీ కూడా చాలా టైం పట్టేట్టుంది. నా సజెషన్ ఏదైనా టెక్నికల్ గా ర్యాలీస్ వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అండ్ బీన్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి.
భోగేష్ మరో కాలర్. హలో, అడగండి భోగేష్ గారు. సార్ నమస్తే అండి, నా దగ్గర యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ ఉంది. ఓకే, అది చాలా రోజుల నుంచి మనం హోల్డ్ చేస్తున్నాను, దానికి ఇప్పుడు 8% ప్రాఫిట్ లోకి వచ్చింది. ఓకే, దాని కంపెనీ దాని ఏమైనా ఎగ్జిట్ అవ్వచ్చా దాంట్లో నుంచి? ప్లస్ ఇంకొకటి ఉంది నా దగ్గర దిలీప్ బిల్డికాను, 40% లాస్ లో ఉంది అది. ఓకే, అందులో అది ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎగ్జిట్ అయితే ఇంకేదైనా షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే, యూనిట్ బ్రేవరీస్ 8% దాకా ప్రాఫిట్స్ లో ఉన్నారు. మేబీ ఇదే రైట్ టైం అనుకుంటారు, ఎలక్షన్స్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కూడా స్పిరిట్ స్టాక్ రికమెండ్ చేస్తున్నారు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే హోల్డ్ చేసుకుంటే దీనికంటే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? హోల్డ్ చేయించండి, విన్నింగ్ స్టాక్ నే కంటిన్యూ చేయడం మంచిది. మళ్ళీ ఈ మంచి స్టాక్ ని ఎగ్జిట్ అయిపోయి వేరే కొత్త స్టాక్ అది మళ్ళీ పెర్ఫామ్ అవడం ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఆల్రెడీ కొంచెం షార్ట్ టర్మ్ లో ప్రూవెన్ స్టాక్ కాబట్టి హోల్డ్ చేయండి. పైగా లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ కూడా రావడం చూస్తున్నాము, కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ కాబట్టి ఈ స్టాక్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే దిలీప్ బిల్కాన్ చూస్తే కనుక ఈ స్టాక్ హై నుంచి బాగా పడింది, ప్రస్తుతానికి 400 రూపాయల రేంజ్ లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఇప్పుడే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మరి యాక్టివిటీ కూడా వస్తుంది, కాబట్టి ఈ స్టాక్ కూడా టెక్నికల్ గా బాగా ఓవర్ బాట్ పొజిషన్ కి ఓవర్ సోల్డ్ పొజిషన్ కి వచ్చేసి కొంచెం ఈ లెవెల్లో కొంచెం నిలబడుతుంది, కాబట్టి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా కొంచెం రీజనబుల్ గ్రోత్ కూడా ఉన్న స్టాకే, కాబట్టి రిటర్న్ ఆఫ్ ఈక్విటీ కూడా స్ట్రాంగ్ ఉంది, కాబట్టి మీరు హోల్డ్ చేయండి దిలీప్ బిల్కాన్. తెనాలి నుంచి విజయ్ కుమార్ మరో కాల్. అడగండి విజయ్. హలో, హలో సార్, చెప్పండి క్వశ్చన్. నుంచి మాట్లాడుతున్నానండి, నాది స్టీలరాజీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 94 రూపాయలు కొన్నాను సార్, 200 షేర్స్. ఓకే, సేల్ 94 లో ఉన్నారు, హోల్డింగ్. ఒక్కటండి, స్టీల్ ఎస్పెషల్లీ మెటల్స్ మొత్తం ఆల్మోస్ట్ ఈ కమాడిటీ సైకిల్ లో కొద్దిగా ఫ్యాగన్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండి, ఇప్పుడున్న టైమ్ లో చూసుకుంటే మీ ప్రైసింగ్ కూడా కొద్దిగా ఎక్కువ అయినట్టుంది. నా సజెషన్ అయితే టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ సెక్టర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కమాడిటీ మార్కెట్స్ విల్ టేక్ సమ్ టైమ్, ఎస్పెషల్లీ స్టీల్ కూడా చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. నా సజెషన్ అయితే టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్, దట్ టు ఇన్ ద మిడ్ క్యాప్ లో కూడా ఫ్రంట్ లైన్ లో ఉండమని చెప్తాను, ఎందుకంటే రానున్న టైం మిడ్ క్యాప్ దేవబోతుంది అనేది అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఈస్ట్ గోదావరి నుంచి రామ్ బాబు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అశోక్ లేలాండ్ స్టాక్స్ గురించి చెప్తారండి. అశోక్ లేలాండ్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకున్నానండి, అది లాస్ లో ఉన్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్. ఏ పేరు తీసుకున్నారు అశోక్ లేలాండ్? మనం మొన్నటి సునామీలో తీసుకున్నాను అండి, ఐ ప్రైస్ లో తీసుకున్నాను. టాటా మోటార్స్. ఓకే, సునామీలో తీసుకుంటే ఖచ్చితంగా కొట్టుకుపోయే ఉంటారు, ఈ పాటికి 30-40% ఆఫ్ లాస్ ఉంటే ఉండొచ్చు మీకు. సో బయటపడేందుకు ఏమైనా అవకాశం కనిపిస్తుంది ఇప్పట్లో? అశోక్ లేలాండ్ 100 రూపాయల దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తోంది. ఈ లెవెల్లో కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది రావడం అనేది చూస్తున్నాము. అశోక్ లేలాండ్ ప్రస్తుతానికి అయితే కొంచెం హోల్డ్ చేయండి నా ఉద్దేశము, ఎందుకంటే ఈ లెవెల్లో చాలా స్టాక్స్ కి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కన్నిటికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ కూడా బాగా డీప్ కరెక్షన్ నుంచి ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్ రీబౌండ్ కూడా వస్తుంది, కాబట్టి కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది, కాబట్టి హోల్డ్ చేయండి. మన అశోక్ లేలాండ్ సేల్స్ ఫిగర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ లో కూడా రియాక్షన్ రావడం చూస్తున్నాం. మిగతా 2 స్టాక్లు కూడా మీరు హోల్డ్ చేయండి. సో అదృష్టం ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ లాంటి కొద్దిగా గొప్ప ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉన్న కౌంటర్స్ లో ఉన్నారు కాబట్టి సో బయటపడేందుకు ఆస్కారం ఉంది మీకు. నెల్లూరు నుంచి శ్రీను మరో కాలం. అడగండి శ్రీను. ఏదండి జమ్నా ఆటో? జమ్నా ఆటో ఏ ప్రయాలు తీసుకున్నారు, తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటున్నారు శీను? జమ్నా ఆటో సో మంచి లెవెల్స్ లోనే తీసుకున్నారండి, మంచి లో పాయింట్ లో తీసుకున్నారు మీరు. 55 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ప్రాఫిట్ లోనే ఉంటారు, ఆల్మోస్ట్ 63-64 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. మంచి రేషియోస్ కనబడతాయండి వీటికి, మనం పది రికమెండ్ కూడా చేసామండి. మిడ్ క్యాప్ లో కొద్దిగా తట్టుకుందంటే ఇది కూడా చెప్పుకోవచ్చు అండి మనము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఐ థింక్ యూఆర్ ఎట్ గుడ్ ప్రైస్ అండ్ ఎ గుడ్ స్టాక్ అండి. కొద్దిగా యూ హావ్ టు వెయిట్ అ లిటిల్ బిట్ అండి, అట్లీస్ట్ ఒక 2 quarters వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, మార్జిన్స్ కొద్దిగా స్టెబిలైజ్ అవడానికి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా ఆల్మోస్ట్ 30% అబవ్ కనబడుతుంది. నా సజెషన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి, నెక్స్ట్ 1.5 ఇయర్ వ్యూ తో హోల్డ్ చేయమని చెప్తాను. జమ్నా ఆటో. నారాయణ మెయిల్ చేస్తున్నారు, టాటా మోటార్స్ 173 లో ఫ్యూచర్స్ లో బై చేశారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. టాటా మోటార్స్ 173 ఫ్యూచర్స్ బై. టాటా మోటార్స్ ఈ మధ్య కాలంలో కొంచెం బాగా స్ట్రాంగ్ గా పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ లెవెల్ లో చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ కొంచెం ఒక స్వల్ప సపోర్ట్ లోంచి రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. టాటా మోటార్స్ 176 లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది.
స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నా ఉద్దేశం లాస్ట్ 3 రోజుల్లో అంటే ఇంచుమించు 172 కింద స్టాప్ లాస్ పెట్టి కొల్చింది. కళ్యాణి అడుగుతున్నారు గుడివాడ నుంచి, మల్టీ బేస్ అండ్ టోరెంట్ ఫార్మా ఈ 2 స్టాక్స్ ని 1 ఇయర్ టైం హొరిజన్ కోసం పిక్ చేసుకోవచ్చా, టోరెంట్ ఫార్మా అండ్ మల్టీ బేస్ ఇండియా? టోరెంట్ కంటే కూడా మీరు కొద్దిగా అంటే ఇన్ఫాక్ట్ కొంతమంది అనలిస్ట్ అయితే పాజిటివ్ గానే ఉన్నారండి టోరెంట్ గురించి. కాకపోతే దీనికంటే కూడా యూ హావ్ బెటర్ స్టాక్స్ అండి ఇన్ ద సేమ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ లైక్ అరబిందో చాలా పాజిటివ్ గా కనబడుతుంది, మనం పదే పదే రికమెండ్ చేస్తామండి బయోకాన్ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం దివీస్ కూడా చాలా బాగానే కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్, కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉండే అవకాశం వాటికి ఎక్కువ ఉందండి. సో మీరు టోరెంట్ కంటే కూడా అవి పిక్ చేసుకోమని చెప్తానండి. కమింగ్ టు మల్టీ బేస్ అండి, కొద్దిగా లిమిటెడ్ మార్కెట్ షేర్ ఉంటుందండి వీటికి, చాలా చిన్న కంపెనీ అండి, ఆల్మోస్ట్ ఒక 500 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది అంతే. మీరు ఈక్విటీ చిన్న ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడున్న ప్రైస్ లో. నా సజెషన్ ఒకవేళ ఇది అక్యుమిలేట్ చేయాలనుకుంటే మాత్రం ఫేజ్ వైజ్ గా అక్యుమిలేట్ చేయండి, ఎందుకంటే ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. రేషియోస్ బాగానే ఉన్నాయండి, కాకపోతే గ్రోత్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి అండ్ లిమిటెడ్ మార్కెట్ షేర్ అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి కొద్దిగా ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేయండి మల్టీబేస్. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు జేఎం ఇరిగేషన్ అండ్ దీపక్ ఫర్టర్ ఈ 2 స్టాక్స్ ని 6 మంత్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చు, దీపక్ ఫర్ట్ అండ్ జైన్ ఇరిగేషన్? జైన్ బాగా వీక్ గా ఉన్న స్టాక్, హై నుంచి బాగా పడిన స్టాక్, మోర్ దెన్ 50% క్యాపిటల్ ఈరోడ్ అయిన స్టాక్. సో ప్రస్తుతానికి జైన్ ఇరిగేషన్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఈ మధ్య న్యూస్ ఫ్లో కూడా పెద్దగా ఉన్నట్టు కనిపించట్లేదు. దీపక్ ఫర్టిలైజర్స్ కూడా బాగా పడిపోయిన స్టాక్, 500 రూపాయల నుంచి ఇంచుమించు 150 రూపాయల బిలో వచ్చింది, బట్ వీక్ గా ఉన్న స్టాక్ కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్ ని కన్సిడర్ చేయొచ్చు. వైఎస్ రావడుతున్నారు అరవింద్ గారిని, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనటెక్స్ కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం పిక్ చేసుకోవచ్చా? రెండు పీక్ నుంచి పడినవే రైన్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనటెక్స్, రెండు ఇప్పుడిప్పుడే అంటే మళ్ళీ పాత ప్రైజ్ వస్తాయా రెండు స్టాక్స్ కంటే చెప్పడం కష్టంగా ఉంది. సో డెఫినెట్లీ అండి, ఇంతకు ముందు హైస్ చూడాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఎస్పెషల్లీ ఇట్లా ఈ కమాడిటీ మార్కెట్స్ లో ఇలాంటి వాటిలో చూసుకుంటే చాలా అంటే ఐ మీన్ కెమికల్ కానివ్వండి ఇలాంటి రంగాల్లో చూసుకుంటే ఇట్ విల్ టేక్ చాలా టైం పడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. కాకపోతే ఏంటంటే మల్టీ బ్యాగర్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అండి ఇప్పుడున్న టైంలో, కాకపోతే డీసెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని చెప్తానండి నేను. అట్ ద సేమ్ టైం రెయిన్ ని కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. మేబీ యూ మే ట్రై ఫినియోటెక్స్ కెమికల్స్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ అవైలబిలిటీ అండి, వీళ్ళకి అడ్రెసబుల్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేద్దండి, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ స్టాక్ అండ్ మీకు కింద డౌన్ సైడ్ ఉండకుండా అదే విధంగా ఉంటుందండి, 20-30% ఎరోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే యా డెఫినెట్లీ అడాప్ట్ చేయొచ్చండి ఫినియోటెక్స్ ని, కాకపోతే ఏంటంటే బీ కేర్ఫుల్ వాచ్ చేస్తూ ఉండాలండి. రెయిన్ ఇండస్ట్రీస్ ని మేబీ యూ కెన్ అవాయిడ్ ఫర్ షార్ట్ టర్మ్ అండి అట్లీస్ట్. ఇంకా మెయిల్స్ మనకు ఉన్నాయి బట్ సమయం అయితే మించిపోతుంది. 10,923-924 లెవెల్స్ ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. మ్యారికో కొద్దిగా ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది. సో అనంత బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, ఎందుకంటే క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. వాళ్ళ 7th వరుసగా 7 రోజుల నష్టాల లాభాలు ఇవాళ కొద్దిగా ఎరోడ్ చేస్తుంది. 10,922 దగ్గర నిఫ్టీ యాజ్ ఆఫ్ నో కోట్ అవుతూ వస్తుంది. అనంత బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, స్టే విత్ దిస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.